బీహార్లో పెట్రోల్ బంక్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్కు చెందిన పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దు వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టిపారేశారు. బీహార్లో ఏదైనా రాజకీయమే, అదే రాజకీయం ఇప్పుడు పెట్రోల్ బంక్ చుట్టూ తిరుగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు హెల్త్ మినిస్టర్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను పెట్రోల్ బంక్ లైసెన్స్ చిక్కుల్లో పడేసింది. తేజ్ ప్రతాప్ కు పాట్నాలో కేటాయించిన పెట్రోల్ బంక్ లైసెన్స్ ను భారత్ పెట్రోలియం సంస్థ రద్దు చేసింది. పెట్రోల్ బంక్ స్థలానికి సంబంధించిన వివరాలు సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీపీసీఎల్ తెలిపింది. పెట్రోల్ పంప్ లైసెన్స్ పై ఆరోపణలు రావడంతో స్పందించిన బీపీసీఎల్ లైసెన్స్ ఎలా వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ మే 31న తేజ్ ప్రతాప్ కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరాలు వెల్లడించాలని సూచించింది. అయితే తేజ్ ప్రతాప్ ఇంతవరకు వివరాలు ఇవ్వకపోవడంతో లైసెన్సును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిపై సివిల్ కోర్టు తాత్కాలిక ఇంజెక్షన్ జారీ చేయడంతో బీపీసీఎల్ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రాలేదు. ఈ నెల 23న కేసు తదుపరి విచారణ జరిగేంత వరకు సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ తాత్కాలిక ఇంజెక్షన్ నిలువరిస్తుంది. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పురుముకుంది. రద్దు వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ మండిపడిన ఆయన అసలు వాస్తవాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. నిజమేంటో అప్పుడే నిగ్గు తేలుతుందని స్పష్టం చేశారు. మరోవైపు రాజకీయ కుట్ర వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టిపారేశారు. నిబంధనల మేరకు భారత పెట్రోలియం కార్పొరేషన్ లైసెన్సును రద్దు చేస్తుందని చెప్పారు. రాజకీయ జోక్యానికి ఆస్కారమే లేదని చెప్పారు. మొత్తంగా ఈ పెట్రోల్ బంక్ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందోనని రాజకీయ పార్టీల్లో చర్చ నడుస్తోంది.